नमस्ते वेलकम टू मधुरम चैनल वीडियो वेजिटेबल पैनकेक विधा तैयार चुस्ो चूदा इध चाला हेल्दी ब्रेकफास्ट अलगे स्नैक प्रिपेर चेसी पिल की पेटू अलागे मन चैनल वीडियो नचते प्लीज सब्सक्राइब सपोर्ट चयी नैन इंटेमी कूर अवेलबल उ अभी तीस पीस क्याबेज अलागे क्यारेट तीसुकुंटुन्नान दीन्नी इटालियन स्क्वाश अंटारु इदी लेकपोते लेत सोरकायनु कूडा वाडुकोवच्चु अलागे क्याप्सिकम तीसुकुंटुन्नान इदी अलपिनो दीनी बदुलुगा 4-5 पच्चिमिर्चिनी कूडा तीसुकोवच्चु अलागे हाफ आनियन तीसुकुंटुन्नान इदी स्प्रिंग आनियन्स ई विधंगा चिन्न चिन्न मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली ई कूरलन्नी कूडा स्ट्रिप्स लागा कट चेसुकोवाली मुंदुगा ई विधंगा स्लाइसेस लागा कट चेसुकोनी वीटिनि ई विधंगा सेट चेसुकोनी स्ट्रिप्स लागा वच्चेला कट चेसुकोवाली ई पैनकेक की वेजिटेबल्स नी ई विधंगा कट चेसुकुंटेने बागुंटुंदी ओक्कोक्क डिश की ओक्कोक्क विधंगा कट चेसुकुंटेने मनकि टेस्ट अनेदी करेक्ट गा वस्तुंदी वीलैनंत वरकु ई विधंगा कट चेसुकोंडी ई अलपिन बदलु पच्चिमिर्चि कूडा वाडुकोवच्चु ఒక్కొక్కసారి మనకి కూరలు ఒకటి రెండు అలా మిగిలిపోయి ఉంటాయి సో ఆ కూరలన్నీ కలిపి ఈ విధంగా పాన్ కేక్ లాగా చేసుకోవచ్చు ఈ స్క్వాష్ దొరకని వాళ్ళకి లేత సొరకాయ అంటే గింజలు మాత్రం ఉండకూడదు గింజలు లేకుండా సొరకాయని తీసుకొని ఒక అర సొరకాయ అయితే సరిపోతుంది స్కిన్ కూడా పీల్ చేయాల్సిన అవసరం లేదు అలాగే క్యాప్సికమ్ కూడా లోపల ఉన్న సీడ్స్ అన్ని తీసేసి ఈ విధంగా స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మీకు ఇంట్లో ఏమి వెజిటబుల్స్ అవైలబుల్ ఉంటా అవి తీసుకోవచ్చు అలాగే మష్రూమ్స్ తినే వాళ్ళు మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి వీటిలో కొన్ని వెజిటబుల్స్ పిల్లలు అసలు తినరు ఇలా చేసి పెడితే అసలు ఏం వేసామో కూడా వాళ్ళకి తెలియదు చక్కగా కామ్గా తినేస్తారు ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్ని కూడా కొంచెం పెద్ద మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ salt వేసుకుంటున్నాను పాన్ కేక్ వేసే ముందు ఒక్కసారి చూసుకొని ఉప్పు తగ్గింది అనిపిస్తే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు చిన్న స్పూన్ తో 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇది జొన్న పిండి మీరు గోధుమ పిండి అలాగే రాగి పిండి మైదా కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కసారి చేసేటప్పుడు ఒక్కొక్క రకమైన పిండితో మీరు డిఫరెంట్ గా తయారు చేసుకోవచ్చు ఇది అర కప్ అయితే సరిపోతుంది ఈ కూరలన్నిటికి కూడా ఒక కోటింగ్ లాగా వస్తే చాలు కాబట్టి అర కప్పు తీసుకోండి దీని ఈ విధంగా బాగా కలుపుకొనిన తర్వాత ఒక అర గ్లాస్ ఎక్కువ వేయొద్దు అర గ్లాస్ నీళ్ళు కూడా వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకోవాలి మనం ఉప్పు వేసాం కదా ఈ వెజిటబుల్స్ లోంచి నీళ్ళు బయటికి వచ్చి ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో మనకి ప్రిపేర్ అవుతుంది దీని ఒక 10 లేదా 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి 15 నిమిషాల తర్వాత ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తుంది మీకు మరీ వాటరీగా అయిపోయింది అని అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు లేదు గట్టిగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ కన్సిస్టెన్సీలో ఈ పాన్ కేక్ వెజిటబుల్ పాన్ కేక్ మిక్చర్ ని తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం పాన్ కేక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం పాన్ ని మీడియం ఫ్లేమ్ లో హీట్ ఎక్కనివ్వాలి ఈ విధంగా 1/2 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మిక్చర్ ని కొంచెం మందంగానే దీని మీద పరిచినట్లు వేసుకోవాలి పిల్లలకు చేసే పని అయితే మనం నెయ్యి కూడా వాడుకోవచ్చు ఈ విధంగా అన్ని వెజిటబుల్స్ మనం వేస్తున్నాం కాబట్టి అలాగే ఇది జొన్న పిండి కదా చాలా హెల్తీగా హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ మీరు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కానీ అలా స్నాక్ కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు ఇలాంటి గరిటతో అంచులన్నీ కూడా సెట్ చేసుకోవాలి మనము రివర్స్ చేసేటప్పుడు ఇది విడిపోకుండా ఉంటాయి దీని ఇవన్నీ కూడా పచ్చి కూరలు కాబట్టి
రెండు మూడు స్పూన్ల ఆయిల్ అయితే అవసరం అవుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక అర స్పూన్ అంచుల వెంబడి అలాగే మధ్యలో కూడా ఇంకొక అర స్పూన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అడుగు భాగంలో బాగా ఫ్రై అయింది. మీకు అవసరం అనుకుంటే ఇంకొక గరిట సహాయంతో జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. రెండో వైపు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, రెండు వైపులా చక్కగా ఫ్రై అయింది. దీన్ని ఈ విధంగా మనకి ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. పిల్లలకైతే సాస్తో, పెద్దవాళ్ళైతే కారంగా ఉన్న ఏ పచ్చడితోనైనా తినేసేయచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.